నంద్యాల జనసేన కార్యాలయంలో జనసేన నాయకులు పిడతల సుధాకర్, పంపతి రవి, జ్ఞానపురం టీడీపీ ఇన్ఛార్జ్ జనసేన టీడీపీ అశోక్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుతున్నారు. కుటుంబ విజయంతో కేక్ కట్ చేసి సంబరాలు అభిమానులు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం ప్రజలకు నంద్యాల జనసేన పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫారూఖి, పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి, శబరి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైసీపీ లాంటి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలవడానికి కృషి చేసిన జన సైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు మంచి పాలన చూడబోతున్నారు. మా అధినాయకుడు ప్రతిపక్షం నుండి అధికార పార్టీ వారికి ప్రజా సమస్యలు వినివించి ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబోతున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుకున్నట్టు 21 సీట్లలో వ్యక్తులను నిలబెట్టి 21 సీట్లు గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మా ఉమ్మడి అభ్యర్థి నందల టీడీపీ అభ్యర్థి శ్రీ ఎన్మండి ఫరూక్ గారిని గెలిపించడంలో జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు భయంకరంగా కష్టపడ్డారు. వారందరికీ నా పూర్తి అభినందనలు. ఇదే విధంగా రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలపరుచుకున్నాము. జనసేన పార్టీకి జన సైనికుడు అదనపడాల్సిన అవసరం లేదు. రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలంగా ముందు తీసుకెళ్తాము. అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ శబరి మేడం గారిని గెలిపించడంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారనేది నగ్న సత్యము. అదే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఘనత దక్కుతుంది. కాబట్టి ఇదే విధంగా జనసైనికులు, జనసేన కార్యకర్తలు ఇంకా బలంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్దాము. ఈరోజు విజయ దుందభి మోదిగించిన తర్వాత మనం మొట్టమొదటగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు జనసేన పార్టీకి అయితేనేమి, టీడీపీ కూటమికి, అందరికీ అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ తరఫున మీకు అందరికీ పాదాభివందనం. మా నాయకుడు 14 సంవత్సరాల కృషిని మీరందరూ గుర్తించి ఈరోజు ఆయనకి 21 ఎమ్మెల్యే స్థానాలు, ఆ తర్వాత 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయితేమి, మరి ఎవరికి జరగాల్సినటువంటి, మరియు డిఎస్సి విషయంలో కూడా మా నాయకుడు నిన్న చెప్పడం జరిగింది, ప్రతిదీ ఆయన వినుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేందుకు తోడ్పడతాడని ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేశాడు. అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించడానికి జన సైనికులు చేసినటువంటి కృషి దాన్ని వర్ణించదగని కాదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇబ్బందులు పడ్డారు, ప్రతి ఒక్కరూ జన సైనికుల్ని తిట్టిన వాళ్ళే. కానీ ఈరోజు మేము నిలబడ్డానికి మాకు సాయం చేసినటువంటి ప్రజలందరికీ మరొకసారి మేము మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాము. జన సైనికులకు, జనసేన నాయకులకు అందరికీ ఎంతో సంతోష ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నాము. అదేవిధంగా మా అధినాయకుడు, మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధికమైన మెజారిటీతో గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనను చాలామంది అసెంబ్లీ గేటు కూడా తాకనియమని చెప్పారు. అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ను బద్దలు కొట్టుకుంటూ 164 మందిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకచక్రాధిపత్యం వెనక ఉండి నడిపిస్తూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిని ఇంత అద్భుతంగా గెలిచినందుకు ప్రధాన కీలక పోషించినట్టు మా అన్నయ్య ముందు Hey!
ఈరోజు ఒక శుభదినం. ఎలక్షన్లు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ జనసేన పార్టీ ఈరోజు విజయ దుందభి మోదిగించిన తర్వాత మనం మొట్టమొదటగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు జనసేన పార్టీకి అయితేనే టీడీపీ కూటమికి అందరికీ అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ తరఫున మీకు అందరికీ పాదాభివందనం. మా నాయకుడు 14 సంవత్సరాల కృషిని మీరందరూ గుర్తించి ఈరోజు ఆయనకి 21 ఎమ్మెల్యే స్థానాలు ఆ తర్వాత 2 పార్లమెంటు స్థానాలు ఇచ్చి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయితేమి మరి ఎవరికి జరగాల్సినటువంటి మరియు డిఎస్సి విషయంలో కూడా మా నాయకుడు నిన్న చెప్పడం జరిగింది. ప్రతిదీ ఆయన వినుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేందుకు తోడ్పడతాడని ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేశాడు. అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించడానికి జన సైనికులు చేసినటువంటి కృషి దాన్ని వర్ణించదగని కాదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇబ్బందులు పడ్డారు, ప్రతి ఒక్కరూ జన సైనికుల్ని తిట్టిన వాళ్ళే. కానీ ఈరోజు మేము నిలబడ్డానికి మాకు సాయం చేసినటువంటి ప్రజలందరికీ మరొకసారి మేము మీకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జనసేన పార్టీ గత 14 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఒక అఖండ మెజార్టీ, దేశంలోనే ఎక్కడ లేనటువంటి అఖండ మెజార్టీ, ఎన్ని స్థానాలు అయితే నిలబడ్డం అన్ని స్థానాలకు మాకు 100% విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు, అలాగే ఎలక్షన్ సజావుగా సాగడానికి కృషి చేసినటువంటి ఎలక్షన్ కమిషన్కి అయితేనేమి, అటు తర్వాత పోలీస్ యంత్రాంగానికి, మీడియా మిత్రులకు మరియు ప్రింటింగ్ ప్రెస్ మిత్రులకు, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిలబెట్టడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈ జనసేన పార్టీ విజయానికి కూడా మీరందరూ చాలా సపోర్ట్ చేసినందుకు కూడా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది. ఇది శుభదినం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వాన్ని అంతు చూస్తా అన్నాడు, అసలు లేకుండా చేస్తా అన్నాడు. ఆ విధంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు భారీ మెజార్టీతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపించేందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి
భారీ మెజార్టీ 70,000 పై చీలకు మెజార్టీ గెలిపించిన పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా నందాల జనసేన పార్టీ వారికి కృతజ్ఞతలు. రాబో రోజుల్లో ప్రజలు మంచి పాలన చూడబోతున్నారు. మా అధినాయకుడు ప్రతిపక్షం నుండి అధికార పార్టీ వారికి ప్రజా సమస్యలు వినివించి ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబోతున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుకున్నట్టు 21 సీట్లలో వ్యక్తులను నిలబెట్టి 21 సీట్లు గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అందరూ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మా ఉమ్మడి అభ్యర్థి నందాల టీడీపీ అభ్యర్థి శ్రీ ఎన్మండి ఫరూక్ గారిని గెలిపించడంలో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు భయంకరంగా కష్టపడ్డారు. వారందరికీ నా స్ఫూర్తిస్తాను. ఇదే విధంగా రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలపరుచుకున్నాము. జనసేన పార్టీ జన సైనికుడు అదనపడాల్సిన అవసరం లేదు. రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాము. అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ శబర్ మేడం గారిని గెలిపించడంలో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారనేది నగ్న సత్యము. అదే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఘనత దక్కుతుంది. కాబట్టి ఇదే విధంగా జనసైనికులు జనసేన కార్యకర్తలు ఇంకా బలంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్దాము. ప్రజా సమస్యల పైన పోరాడే బాధ్యత మనపైన ఎక్కువైంది. కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రజా వాళ్ళు దాని మీద మనం బలంగా మన గళ వినిపిద్దాము, పోరాడదాము. ప్రజా సమస్యలు తెచ్చేసి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని రాబో 2029 సంవత్సరానికి మన అనుకున్న గమ్యం ఆయన కూర్చోబెట్టి మన ఆయన ఆశయాన్ని మన అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి మా అందరికి తెలియజేస్తున్నాను. మరొకమారు నాతో పాటు పనిచేసిన నా జనసేన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు ఎన్నో అన్నీ కూడా అన్ని బరాయించి పల్లెల్లో కావచ్చు, నందల పట్టణంలో కావచ్చు, వార్డు తిరిగి అన్ని పనులు చేసి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక మా వాళ్ళకు నేను మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనం అందరం బలంగా ముందుకు తీసుకెళ్దాం. జై జనసేన, జై హింద్. ఈరోజు ఒక శుభదినం. ఎలక్షన్లు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ జనసేన పార్టీ ఈరోజు విజయ దుందుబి మోదిగించిన తర్వాత మనం మొట్టమొదటిగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు జనసేన పార్టీకి అయితేనేమి టీడీపీ కూటమికి అందరికీ అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ తరఫున మీకు అందరికీ పాదాభివందనం. మా నాయకుడు 14 సంవత్సరాల కృషిని మీరందరూ గుర్తించి ఈరోజు ఆయనకి 21 ఎమ్మెల్యే స్థానాలు ఆ తర్వాత 2 పార్లమెంటు స్థానాలు ఇచ్చి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. ఖచ్చితంగా మేము రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయితేమి మరి ఎవరికి జరగాల్సినటువంటి మరియు డిఎస్సి విషయంలో కూడా మా నాయకుడు నిన్న చెప్పడం జరిగింది. ప్రతిదీ ఆయన వినుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేందుకు తోడ్పడతాడని ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేశాడు. అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించడానికి జన సైనికులు చేసినటువంటి కృషి దాన్ని వర్ణించదగని కాదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇబ్బందులు పడ్డారు, ప్రతి ఒక్కరూ జన సైనికుల్ని తిట్టిన వాళ్ళే. కానీ ఈరోజు మేము నిలబడ్డానికి మాకు సాయం చేసినటువంటి ప్రజలందరికీ మరొకసారి మేము మీకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే జనసేన పార్టీ గత 14 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఒక అఖండ మెజార్టీ, దేశంలోనే ఎక్కడ లేనటువంటి అఖండ మెజార్టీ, ఎన్ని స్థానాలైతే నిలబడ్డాము అన్ని స్థానాలకు మాకు 100% విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు, అలాగే ఎలక్షన్ సజావుగా సాగడానికి కృషి చేసినటువంటి ఎలక్షన్ కమిషన్కి అయితేనేమి, అటు తర్వాత పోలీస్ యంత్రాంగానికి, మీడియా మిత్రులకు మరియు ప్రింటింగ్ ప్రెస్ మిత్రులకు, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిలబెట్టడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జై జనసేన. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనసేన పార్టీ విజయానికి కూడా మీరందరూ చాలా సపోర్ట్ చేసినందుకు కూడా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాక్షస పాల నుంచి విముక్తి కలిగింది.
ఇది శుభదినం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వాన్ని అంతు చూస్తా అన్నాడు, అసలు లేకుండా చేస్తా అన్నాడు. ఆ విధంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు భారీ మెజార్టీతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ 70,000 పైచీలకు మెజార్టీ గెలిపించిన పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా నందాల జనసేన పార్టీ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాబో రోజుల్లో ప్రజలు మంచి పాలన చూడబోతున్నారు. మా అధినాయకుడు ప్రతిపక్షం నుండి అధికార పార్టీ వారికి ప్రజా సమస్యలు వినివించి ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబోతున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అనుకున్నట్టు 21 సీట్లు గెలిపించిన ప్రజలకు పాదాభి ఉన్నానని తెలియజేస్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మా ఉమ్మడి అభ్యర్థి నందాల టీడీపీ అభ్యర్థి శ్రీ ఎన్మండి ఫరూక్ గారిని గెలిపించడంలో జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు భయంకరంగా కష్టపడ్డారు. వారందరికీ నా స్ఫూర్తిగా అభినందిస్తాను. ఇదే విధంగా రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలపరుచుకున్నాము. జనసేన పార్టీ ఒక జనసైనికుడు అదనపడాల్సిన అవసరం లేదు. రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలంగా ముందు తీసుకెళ్తాము. అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ సుబ్రహ్మణ్యం గారిని గెలిపించడంలో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారనేది నగ్న సత్యము. అదే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఘనత దక్కుతుంది. కాబట్టి ఇదే విధంగా జనసైనికులు, జనసేన కార్యకర్తలు ఇంకా బలంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్దాము. ప్రజా సమస్యల పైన పోరాడే బాధ్యత మన పైన ఎక్కువైంది. కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రజా వాళ్ళు దాని మీద మనం బలంగా మన గళం వినిపిద్దాము, పోరాడదాము. ప్రజా సమస్యలు తెచ్చేసి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని రాబో 2029 సంవత్సరానికి మన అనుకున్న గమ్యం ఆయన కూర్చోబెట్టి మన ఆయన ఆశయాన్ని మన అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరొకమారు నాతో పాటు పనిచేసిన నా జనసేన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు, ఎన్నో అన్నీ కూడా అన్ని బరాయించి పల్లెల్లో కావచ్చు, నందల పట్టణంలో కావచ్చు, వార్డు తిరిగి అన్ని పనులు చేసి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక మా వాళ్ళకు నేను మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనందరం బలంగా ముందుకు తీసుకెళ్దాం. జై జనసేన, జై హింద్.